హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు ఫ్రెండ్స్ వ్లాగ్. వచ్చేసి మార్నింగ్ 4కి లేచాను, 4:30 కల్లా అన్నీ రెడీ చేసుకున్నాను. 30కి పూజ స్టార్ట్ 4:30కి పూజ స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసేయండి, ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పూజకి తులిచెట్టు పెట్టుకున్నాను, కింద పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తులిచెట్టు పెట్టుకొని దాని పక్కనే ఉసిరి చెట్టు పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి కింద శివలింగం, లింగం ఉంటుంది కదా ఫ్రెండ్స్, చిన్న సైజులో లింగం పెట్టుకున్నాను. పెట్టుకొని తర్వాత వచ్చేసి పసుపుతో గౌరమ్మ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ 2 గులాబ్బులు పెట్టాను కింద, అక్కడ ఉంది గౌరమ్మ, అక్కడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలా 2 దీపాలు వెలిగించుకున్నాను, దీపారాధన చేసుకున్నాను. తర్వాత వచ్చేసి వస్త్రం అంటారు కదా ఫ్రెండ్స్, వస్త్రము తులసి చెట్టుకి అండ్ ఉసిరి చెట్టుకు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి శివలింగం ఉంది కదా ఫ్రెండ్స్, దానికి కూడా వస్త్రం వేసుకుంటున్నాను, అండ్ గౌరమ్మకు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. చూసేయండి, చూసారు కదా ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి కంకణం చేసుకున్నాను, అది తులసి చెట్టుకు ఒక కంకణం, అండ్ ఉసిరి చెట్టుకు, అండ్ శివలింగానికి, అండ్ గౌరమ్మకి కంకణాలు కట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి టెంకాయ పెట్టుకున్నాను, టెంకాయ కూడా కొట్టాను, అండ్ తులసి చెట్టుకు వచ్చేసి బ్యాంగిల్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 5 బ్యాంగిల్స్ వేసుకున్నాను తులసి చెట్టుకి, అండ్ దండ వేసుకున్నాను, పూల దండ. తర్వాత వచ్చేసి ఇది మార్నింగ్ కదా ఫ్రెండ్స్, అందుకని లైట్గా కనిపిస్తుంది, చీకటి ఉంది కాబట్టి. తర్వాత వచ్చేసి ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉసిరి దీపాలు వచ్చేసి ఉసిరికాయని పైన కొద్దిగా కట్ చేసి నెయ్యిలో నానబెట్టుకున్నాను, పత్తులు అవి పెట్టుకుంటున్నాను దాంట్లో. తర్వాత వచ్చేసి తమలపాకు తీసుకొని తమలపాకు పైన ఈ ఉసిరి దీపం అన్నది పెట్టుకొని కుంకుమ పసుపు వేసుకున్నాను, అండ్ అక్షింతలు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి 365 ఒత్తులు కూడా వెలిగించాను ఫ్రెండ్స్. చూసేయండి, వచ్చేసి ఫ్రెండ్స్ ఆయిల్, అండ్ నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పోసి నానబెట్టుకున్నాను దాంట్లో. వాటిని కూడా ఇప్పుడు పెట్టుకొని వెలిగించుకుంటున్నాను. ఎప్పుడు ఈ ఉసిరి దీపాలను కానీ వీటిని 365 ఒత్తులో కానీ ఎప్పుడు కూడా అగరబత్తితోనే వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను అగరబత్తితో వెలిగించుకుంటున్నాను. చూసేయండి, ఇలా తులసి చెట్టు దగ్గర పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఆకు, వక్క, అండ్
అరటిపండు ఇక్కడ దానికి ఏమంటారు ఫ్రెండ్స్ తులసి చెట్టుకి వాయనంగా పెట్టుకున్నాను. అండ్ గాజులు ఉంటే గాజులు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి హారతి ఇచ్చుకుంటున్నాను. హారతి ఇచ్చుకున్నాక కింద వచ్చేసి మాకు కింద చెట్ల దగ్గర ఒక ఉసిరి చెట్టు ఉంది ఫ్రెండ్స్, దానికి కూడా కిందికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చాను. అది కూడా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఉసిరి చెట్టు కింద ఇక్కడ కూడా ఉసిరి దీపాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఈవినింగ్ మధ్యలో వీడియో ఏం షూట్ చేయలేను ఫ్రెండ్స్. ఈ బ్లాగ్లో ఓన్లీ పూజా విధానం మాత్రమే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ ఉసిరి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నప్పటి వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా పెడతాను, చూసేయండి. ఇది మార్నింగ్, ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ ఫ్రెండ్స్. ఈవినింగ్ ఇది ఇంటి దగ్గర ఈవినింగ్ పూజ. పూజ అయిపోయిన తర్వాత వీడియో తీశాను. అండ్ టెంకాయ కూడా కొట్టుకున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్, అదే ఇక్కడ చూపిస్తున్నాను. టెంకాయ కూడా కొట్టింది. ఇది వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ పూజ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈవినింగ్ ఫ్రెండ్స్. ఓన్లీ 3 ఉసిరికాయ ఒత్తులు వెలిగించాను అండ్ దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి అగరబత్తులు పెట్టుకొని నార్మల్గా పూజలాగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్. తర్వాత వచ్చేసి ఇది నా అవుట్ఫిట్ వచ్చేసి శారీ కట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్. మా దీపావళికి పెట్టిన సిరీస్ లైట్స్ అన్నీ అలాగే ఉంచాము కార్తీక పౌర్ణమి వరకు. అండ్ గడప దగ్గర దీపాలు పెట్టుకున్నాము. తర్వాత వచ్చేసి కిందికి వెళ్ళి ఉసిరి చెట్టు దగ్గర మార్నింగ్ ఉసిరి దీపాలు వెలిగించాను కదా ఫ్రెండ్స్, నైట్ వచ్చేసి 365 ఒత్తులు వెలిగించాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.